అప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఓటర్లకు తాయిలాలు పంపిణీ మొదలైంది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వనే లేదు. నామినేషన్ ప్రక్రియ మొదలవ్వలేదు. బీ ఫామ్ పంపిణీ జరగలేదు. అయినా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. మహిళలే లక్ష్యంగా పట్టు చీరల పంపిణీ మొదలైంది. ఇంటింటికి తిరుగుతూ పెళ్లి పత్రికలు పంచుతున్నట్లు ఒక బ్యాగ్ లో పట్టు చీరను తీసుకెళ్లి ఓటర్లకు ఇస్తున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో ఈ తంతు మొదలైంది. Avira Women's Day Special Offer 50% off on IUI IVF valid till 8th March. పట్టుచీరలు పంచుతూ ఎన్నికల వ్యూహానికి పదును పెట్టారు. పట్టుచీర పెట్టి ఇస్తున్న బ్యాగ్ మీద వైసీపీ జెండా రంగుతో పాటు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేద్దాం అని ముద్రించి ఉంది. అంతేకాదు బ్యాగ్ పై ముఖ్యమంత్రి జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఫోటోలు కూడా ముద్రించున్నాయి. గురువారం పీలేరు పట్టణం అంతా చీరలు పంచినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు అనేసరికి చీరలు, ముక్కుపుడకలు వంటివి పంపిణీ చేసే సంస్కృతి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అయితే అవన్నీ ఎన్నికల రోజు ముందు చేసేవారు. ఇప్పుడైతే ఎన్నికల హడావిడి ఇంకా మొదలవ్వకుండానే పట్టు చీరలు పంచడం చూస్తుంటే ఈసారి ఎన్నికలను పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికలు ఇటు వైసీపీ అటు టీడీపీ ఎంత సీరియస్గా తీసుకున్నాయో తెలుస్తోంది. అయితే ఈ పట్టు చీరల పంపిణీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. పీలేరు నియోజకవర్గ ప్రజలారా, అక్రమ మద్యం, ఇసుక, మైనింగ్ల ద్వారా సంపాదించిన సొమ్ముతో వైసీపీ నాయకులు పంపిణీ చేసిన బట్టలను ధరించొద్దు. ప్రజలను ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు. వాళ్ళిచ్చిన బట్టలను చెత్తబుట్టలో వెయ్యాలంటూ పిలుపునిచ్చారు. అంతేగా, మరి ఎన్నికలంటే అధికార ప్రతిపక్షాల మధ్య పోరాటం తప్పదు కదా.